சார், ஸ்வேதா போஸ்ட்மார்ட்டம் ரிப்போர்ட். ரவி ఇచ్చిన స్టేట్మెంట్కి శ్వేత పోస్ట్మార్టం రిపోర్ట్కి అస్సలు మ్యాచ్ కావట్లేదు. ఏదో మిస్ అవుతుంది. రవికి ఒకసారి కాల్ చేయి. సార్ లైన్లో ఉన్నాడు. రవి ఎక్కడా? ఇక్కడ ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి రవి. శ్వేత పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం శ్వేతకు తగిలిన బుల్లెట్ గ్రౌండ్ లెవెల్ నుంచి కాదు, టాప్ లెవెల్ నుంచి తగిలి ఆ విండో ఉన్న రూమ్ ఎవరు రవి? అది సోలమన్ ఎలాన్ వాళ్ళ రూమ్. రవి, ఆ రోజు సాలమన్ నీకు చూపించిన ఫోటో నాకు చూపించగలవా? అదేం ఫోటో? ఓ మై గాడ్, హెలెన్ ఎక్కడ? ఇంకోసారిగా ఆలోచించునన్నా. వాడు ఎప్పటికీ రాడు సోలమన్. నా కొడుకుని నేనే తీసుకొస్తా. వెళ్ళిపోతావా?
ఫ్రాన్సిస్ ని లేపు సోలమన్, ఫ్రాన్సిస్ ని లేపు. కొడుకు ఇంకా నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళుడు. ఇచ్చే సమాధానం నీ చివరి మాట కాకుండా చూసుకో. టెల్ మీ, నీ నావెల్ ఎంతవరకు వచ్చింది? సో ప్లీజ్ గెట్ అప్. నో 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 నో, సో ప్లీజ్. మా ఇంటికి డిన్నర్ కి వస్తారా? యాక్చువల్లీ ప్లీజ్ డోంట్ సే నో. జస్ట్ ఎ మినిట్, రెస్ట్ రూమ్ కి వెళ్ళొస్తా. ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారా? ఫుడ్ ఎలా ఉంది రవి? సోల్మన్, పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. షట్ అప్ సోల్మన్. Stop it! ఇక్కడ టాక్సీ దొరకదు. ఓకే సార్, థ్యాంక్ యూ మ్యామ్, టేక్ కేర్, బై బై. ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు. శ్వేతను కాల్ చేస్తా.